గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక హార్ట్ సర్జరీ జరగడానికి హార్ట్ ఫెయిల్యూరు, హార్ట్లో హోలు, ఏదైనా సరే హార్ట్కు సంబంధించి ఒక ప్రాబ్లం ఉండడం అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. వాస్తు ప్రకారం ఏ దోషం వల్ల ఈ హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది అన్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా ఒక హౌస్ ఇలా ఉందనుకుందాం. ఈ వీధి పోట్లు ఇవన్నీ మీరు మర్చిపోండి. ఏదైనా ఒక హౌస్కి నైరుతిలో వీధి పోటు, ఇదిగోండి ఇక్కడ మీకు నైరుతిలో వీధి పోటు, ఇదిగోండి అది దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతి కానీ ఏదైనా సరే ఒక వీధిపోటు ఉండి వాయువ్యయంలో దోషం ఉండటం, లేదా వాయువ్యయంలో వీధిపోటు ఉండి నైరుతిలో దోషం ఉండటం, ఈ రెండు అంశాల వల్ల మనం చూసినటువంటి చాలా కేస్ స్టడీస్లో హార్ట్ సర్జరీస్ జరగడం అనేది జరిగింది. కాబట్టి ఈ హార్ట్ సర్జరీస్కి సంబంధించి నైరుతిలో దోషం, వాయువ్యయంలో దోషం, ఈ రెండు దోషాలు కలిసి హార్ట్ సర్జరీ జరిగేదానికి ఎక్కువ అవకాశాలు మనకి వాస్తు ప్రకారం ఉన్నాయి. అంటే వాయువ్యయంలో ఉన్నటువంటి హిట్టింగ్ కానీ, వాయువ్యయంలో దోషం వల్ల మనస్సుకు సంబంధించి మనకి హార్ట్కు సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడతాయి. ఈ నైరుతిలో ఉన్నటువంటి దోషం అది దాన్ని ఇంకా హైప్ చేస్తుంది. మనకి 360 డిగ్రీస్లో తీసుకున్నప్పుడు నైరుతిలో మనకి హార్ట్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ రకంగా చూసుకున్నప్పుడు కూడా అంటే మానవ శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్కటి ఉంటాయి. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు నైరుతిలో మనకి హార్ట్ అనేది ఉంటుంది. మనకి జనరల్ బేసిక్ వాస్తు ప్రకారం తీసుకున్నప్పుడు మనకి వాయువ్యం మూల మనస్సుకు సంబంధించింది, ప్రశాంతతకు సంబంధించింది. తద్వారా ఈ రెండు దోషాలు ఉన్నప్పుడు మాత్రం ఒక హార్ట్ సర్జరీ జరగడం, హార్ట్ ఫెయిల్ అవ్వటం, హార్ట్కు సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రెండు దోషాలు ఏమైనా ఉంటే మన గురువాస్తు వీక్షకులు సరిచేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. లైవ్ కేస్ స్టడీస్లో మనం చాలా చూడడం జరిగింది. హార్ట్కు సంబంధించి అన్ని హౌసెస్ కూడా ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్లే, ఈ రెండింటిని ఒకదానికొకటి సపోర్ట్ చేసుకోవటం వల్లనే హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రైజ్ అయ్యాయి. కాబట్టి ఈ దీనికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ రెండు భాగాలని చెక్ చేసుకోండి. హౌస్లో మీ హౌస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, వాయువ్యం డౌన్ ఉండొచ్చు, లేకపోతే నైరుతి డౌన్ ఉండొచ్చు, లేకపోతే నైరుతి హిట్టింగ్ ఉండొచ్చు, వాయువ్యం హిట్టింగ్ ఉండొచ్చు, వాయువ్యం పెంపు ఉండొచ్చు, లేకపోతే నైరుతి పెంపు ఉండొచ్చు, అది ఏ రకంగా అయినా సరే ఈ రెండు ప్రదేశాల్లో ఉన్నటువంటి దోషాల వల్ల హార్ట్కు సంబంధించి ప్రాబ్లమ్స్ జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన గురువాస్తు వీక్షకులు, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా మన గురువాస్తు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా వాస్తుకు సంబంధించి మంచి మంచి అంశాలు మీరు తెలుసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.